15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు తెలియజేసే ముందు మన ఎంఎన్ఎం ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీశైలం వారి తరఫున వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రాజకీయపరమైన విశ్లేషణని మీ ముందు ఉంచుతాను. ఈ కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, వాతావరణం హోరాహోరీగా ఉంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి పార్టీల తరఫున అభ్యర్థులందరూ పోటీ చేస్తున్నారు. వాళ్ళలో ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ జాతకంలో గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ ఇతరత్ర విషయాలు ఎలా ఉన్నా కర్ణాటకలో మాత్రం బలం పుచ్చుకోగలదు అని రాహుల్ గాంధీ జాతకం విశ్లేషణ. రాహుల్ గాంధీ గారు జన్మించింది మకర లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో రాగు, నాలుగింట లగ్న ద్వితీయాధిపతి శని, పంచమంలో షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు, షష్టమంలో అష్టమాధిపతి అయిన రవి, చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు ఉన్నారు. పంచమ రాజ్యాధిపతి అయినటువంటి ఈ లగ్నానికి రాజయోగకారకుడైనటువంటి శుక్రుడు సప్తమంలో కర్కాటక స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నాడు. అష్టమంలో కేతు ఉన్నాడు. దశమంలో తృతీయ వ్యయాధిపతి గురువు ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి ఏకాదశంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ గాంధీ జాతకంలో ఏలినార్ శని నడుస్తోంది. అయినప్పటికీ కూడాను ఈ సిద్ధరామయ్య జాతకం గొప్పగా లేకపోయినా మిగిలిన కొంతమంది నాయకుల జాతకాలు అంత గొప్పగా లేకపోయినా ఈ రాహుల్ గాంధీ జాతకం ప్రభావం వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. అదేవిధంగా రాహుల్ గాంధీ జనాకర్షణకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయం గురించి ఆయన చేపట్టినటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో, ప్రతి రాష్ట్రంలోనూ బలం పుంజుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కర్ణాటక రాష్ట్రంలో తన బలాన్ని రుజువు చేసుకోగలుగుతారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుచ్చుకుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బలం పుచ్చుకునే అవకాశం స్పష్టంగానే ఉంది. ఏది ఏమైనా ఒక్కడు మాత్రం వాస్తవం, 2018 డిసెంబర్లో కానీ డిసెంబర్లోపు కానీ ఎన్నికలు జరిగితే గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరిగి అధికారంలోకి వస్తారు. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి.
మేషరాశి వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలకు పోయి సన్నిహితుల్ని దూరం చేసుకుంటారు. మళ్ళీ కథ పునరావృతం అవుతుంది. నోటికొచ్చినట్లా మాట్లాడటం, ఆవేశంలో ఒళ్ళు తెలియకుండా మాట్లాడటం, వాటికి క్షమాపణలు చెప్పడం, ఇది 1001వ సారి అవుతుంది. 10 మందిలో పలచబడతారు. మాట్లాడే విధానం సక్రమంగా ఉండే విధంగా చూసుకోండి. అదే కోణంలో ఎదుటి వాళ్ళని విసిగించడం, ఎదుటి వాళ్ళు తెచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సమగ్రమైన పరిశీలన చేయకుండా విమర్శించడం, తీసిపారేయటం, మీకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా గౌరవించకపోవటం, లేకపోతే మీరు ప్రవర్తిస్తున్న విధానం గౌరవంగా లేకపోయిందని వాళ్ళు భావించడం, ఇలా జరిగే పరిస్థితి స్పష్టంగానే ఉంది. ఏదో మీ మీద అభిమానంతో మీరు మంచి స్థానంలో ఉండాలని, మంచి సంబంధం తీసుకొని వచ్చి బాగుంటుంది అని చెప్పినట్టే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు 6 అడుగుల హైట్ లేడు, ఎర్రగా లేడు, తెల్లగా లేడు, డబ్బులు ఎంత సంపాదిస్తే మాత్రం ఏమిటి? అమెరికాలో గొప్ప న్యూమరాలజిస్ట్ అమ్మా, అమెరికాలో పెద్ద న్యూరాలజిస్ట్ అమ్మా, న్యూరో సర్జన్ అమ్మా, మన తెలుగువాడమ్మా, చాలా బాగుంటుంది సంబంధం, మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబం, అతనికి డాక్టర్గా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నువ్వు కూడా పక్కన ఉంటే చాలా బాగుంటుందమ్మా, ఈ సంబంధం వదులుకోవాకంటే 6 అడుగులు లేడు కాబట్టి నేను ఆ పెళ్లి చేసుకోవాలని చెప్తారు. ఈ రకమైనటువంటి పెళ్ళిళ్ళు చెడగొట్టుకొని చివరికి ఈరోజు ఏ సంబంధం రానటువంటి పరిస్థితి కొంతమంది విషయంలో ఏర్పడుతుంది. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను సర్దుకుపోవటం అనేది, రాజీ పట్టడం అనేది, ఒక మెట్టు ఎక్కటం, ఒక మెట్టు దిగటం, ఇలాంటివి సమాజంలో సర్వసాధారణమైనవి. సమాజము ప్రపంచము అంటేనే సర్దుకుపోవటం, అది ప్రధానమైన విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు మరిన్ని మంచి ఫలితాలు సంపాదించడానికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీతామర ఒత్తులతో దీపారాధన చేయటం, గణపతికి పూజ చేసేటప్పుడు తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టమూలిక తైలంతోటి దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. అదే ఊర్లవత్సి వాయువత్తులతోటి శివుడికి అభిషేకం చేసేటప్పుడు, పూజా కార్యక్రమం చేసేటప్పుడు దీపారాధన చేయటం అష్టమూలిక తైలంతో చాలా మంచిది. సమస్తమైన సర్పదోషాలు పోవడానికి సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించండి, స్నానం చేయండి, దాంతో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా మన మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహాలు శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో కష్టపడ్డందుకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన
సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఒక ఉన్నతమైన స్థానం సంపాదించాలని తాపత్రయపడే మీకు ఆ రకమైన స్థానం దొరుకుతుంది. మెడిసిన్ సీట్లో ఏ విధంగా అయినా సరే సీటు సంపాదించాలనే మీ కోరిక భవిష్యత్తులో నెరవేరుతుంది. అదే కోణంలో మీరు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం ఈ వారం లభిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతునికి ఈ వారం చాలా బాగుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరమైనటువంటి పరిస్థితి కొంతకాలం కొనసాగుతుందని చెప్పని భావిస్తారు విదేశాల్లో ఉన్నవాళ్ళు. అనుకున్నటువంటి వరుసలు ఆత్మీయ వర్గం సహాయ సహకారాలు అందించడానికి మీ మీద ఎప్పుడూ ప్రేమ కలిగి ఉంటారు. మంచి సంబంధం చూసుకొని వివాహం చేసుకోవాలని మీ మీద ఒత్తిడి తెస్తారు. వివాహాది శుభకార్యాలు తప్పకుండా నిశ్చయమవుతాయి. మీ మనసుకు నచ్చినటువంటి వివాహాన్ని చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాల్లో ప్రవేశపెట్టినటువంటి నూతనమైన విషయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. జిఎస్టీ వల్ల బ్యాంకుల్లో డబ్బులు లేకపోవటం వల్ల, ఏటీఎంలు పనిచేయకపోవటం వల్ల అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నిలబడుతుందా మునిగిపోతుందా, ఏదో నాబోటిగాడు షాప్ పెట్టుకుంటాను ఒక 25,000 అప్పివ్వండింటే యక్ష ప్రశ్నలు వేసి నువ్వు వయసు మీరిపోయిన వాడివి ముసలి వాడివి కాబట్టి నీకు లోన్ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్తున్నారు. సరే సంతోషం, వయసు ఉడిగిన మాట నిజమే, వయసు పైన పడ్డ మాట నిజమే. కానీ ఎవరికైనా ఒక జీవన పోరాటం అనేది ఉంటుంది కదండి. రోడ్డు మీద కూర్చొని అడుక్కునే పరిస్థితి ఎవరు చేసుకోరు కదా. ఒక స్థాయి సాధించి 5 సార్లు వరల్డ్ బెస్ట్ యాస్ట్రాజర్గా అవార్డు పొంది 5 సార్లు వరల్డ్ బెస్ట్ యాస్ట్రాజర్ అవార్డు ఇచ్చారు మీ అందరి ఆశీస్సులతోటి. ఇలాంటి వ్యక్తులు శాస్త్రపరంగా కృషి చేస్తూ అందరికీ తెలిసిన వాళ్ళం. ఎటు పోలేవు, ఎవరిని మోసం చేయలేవు, డబ్బులు అంతకంటే కొట్టలేవు. వేరే దేశానికి పోతాడని అనుమానం ఉంటే నాకు పాస్పోర్ట్ లేదు, వేరే దేశానికి ఎక్కడికి పోతారు? 25,000 అప్పివ్వడానికి నానా కష్టపడి పరిశోధన చేసి 3 నెలల పాటు వేధించుకొని తిని చివరికి మీకు వయసు మీరిపోయింది కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని చెబుతున్నారు. వీళ్ళే 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు ఎగ్గొట్టారు కదా, మరి అందులో మా సొమ్ము కూడా ఉంది కదా. బ్యాంకింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా? 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను ఇదే టీవీలో, ఇదే పంచాంగంలో రాశాను బ్యాంకులు దివాలా తీస్తాయని. అందరూ నా మీద విరుసుకుపడ్డారు, బ్యాంకులు దివాలా తీయటం ఏంటి అని. నాస్తిక సంఘాల వాళ్ళు కూడా ఏదేదో నోటుకు వచ్చేటట్లు మాట్లాడుతున్నాడు. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచం మొత్తంలోకి భారతదేశంలోనే పటిష్టమైంది, ఇదట్ట దివాలా తీస్తుందన్నారు. చూసుకోండి పంచాంగం వెబ్సైట్లో ఉంది, చెప్పాను. పోయిన సంవత్సరం పంచాంగం చూడండి, ఈ సంవత్సరం పంచాంగం చూడండి, రాబోయే సంవత్సరం పంచాంగం కూడా రాశాను, అది కూడా చూడండి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకపోతుందని చెప్పారు, అది జరిగిందో లేదో మీరే ఆలోచించండి. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందని చెప్పని నేనే గొప్పలు చెప్పుకోవట్లా, నేనేదైనా ఫలితం చెప్తే అది కరెక్ట్ అయితే ఈ జ్యోతిశాస్త్రాన్ని మనకు అందించిన మహనీయ మహర్షి బృందానికి ఆ గొప్పతనం చదువుతుంది, నాకు చదదు. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం, దాన్ని నేను స్పష్టంగా అంగీకరిస్తాను. నేను చెప్పిన ప్రిడిక్షన్స్ కొన్ని వైఫల్యం చెందినప్పుడు నేను వెబ్సైట్లో పెట్టిన విషయం మీకు తెలుసు. నేను ఓటమిని ఖచ్చితంగా ఒప్పుకుంటాను,
ఎందుకంటే విజయం మీద నాకు నమ్మకం ఉంది కనుక. నిజమైన విజయాన్ని ఆశించేవాడు, చరిత్రలో నిలిచిపోవాలని పలుకునేవాడు ఓటమికి కుగ్గిపోడు, ఓటమిని అంగీకరించడానికి వెనుకాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వృషభరాశులు ఉన్నారో వాళ్ళకందరికీ ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు సొంతంగానే ఏర్పరచుకొని మంచి ఫలితాలు సాధించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ కోణంలో కూడాను ఎవరి వల్ల కూడాను మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లభించవు. భగవంతుడిని నమ్ముకొని మీ శక్తి సామర్థ్యాలతో కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముఖ తైలంతోటి అదేవిధంగా ఈ జిల్లేడు ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి ఓం నమ శివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులతోటి నలుపు ఒత్తులతోటి నవగ్రహ ఒత్తులతోటి వివిధ దేవతలకి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు చాలా బాగుంటాయి, ఘనంగా చేయగలుగుతారు. మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా శ్రమపడతారు. సొంత వ్యక్తులు ఆత్మీయులు నిందలు వేయటం, బాధపడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైన మానసిక రోగం, ఎంత కష్టపడి యజమానికి ఎన్ని విధాలుగా సహాయం చేసినా వాళ్ళు ఏదో ఒక మాట అంటాం, నిందలు వేయటం, లేని ఉద్దేశాలు ఆపాదించడం ఇవన్నీ చేస్తారు. మనకెందుకులే పోతే పోని మనం ఉన్న స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి, వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలనుకుంటారు. కానీ ఆ అన్న మాటలు చెవులోకి వెళ్తాయి, అక్కడి మనసులోకి వెళ్తాయి, మైండ్లోకి వెళ్తాయి, చాలా బాధ కలుగుతుంది, కళ్ళమని నీళ్లు వస్తాయి. ఏమిటి నాకు కర్మ, ఇంతమందికి సహాయం చేసి కూడా, ఇంతమందికి అడ్డగా ఉండి కూడా, ధర్మాన్ని నైతిక ధర్మాన్ని కూడా ఆచరిస్తున్న నన్ను ఎందుకు మూడు నాళ్ళకి హింస పెడతారు, మాటలతోటి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు. నేను కలవాల్సింది ఎవరిని కాదు, సైకియాట్రిస్ట్ని కలిసి నాకున్న లోపాన్ని చెప్పుకోవాలి అని నిర్ణయించుకుంటారు. అసలు వాళ్ళు మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం నాకేంటి, నా స్థాయి ఏంటి, నేను కోటీశ్వరుణ్ణి, అధికారం ఉన్నవాడిని, మీ అందరికీ సాయం చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన వాడిని, మీరు మాట్లాడటం ఏంటి, నేను బాధపడటం ఏంటి, ఎన్నిసార్లు ఇది, ప్రతి నెలలో ఏదో ఒక గొడవ, కాస్త సంతోషంగా ఉన్నాం అనుకుంటే ఏదో గొడవ పెట్టుకోవటం, ఏదో ఒక నిందల మీద వేయటం. ఇటువంటి వాళ్ళు బంధువులు కాదు, స్నేహితులు కాదు, రక్త సంబంధికి అదొకటే కాదు, తల్లైనా తండ్రైనా చెల్లైనా వదిలేసుకోవాలి ఇలాంటి వాళ్ళని అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. పెళ్లి విషయంలో కూడాను ఇంట్లో వాళ్ళ మాటలు ఖాతరు చేయరు, మీ మనసును అర్థం చేసుకున్నటువంటి స్త్రీని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఎవరితో మాట్లాడకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు, ఎవరికి సహాయం చేయకూడదని కఠినంగా నిర్ణయించుకుంటారు. అంత చెడు మనసు బాధపడుతుంది.
నా జీవితాన్ని నేను దిద్దుకోకపోతే రేపు వచ్చే భార్య కూడా ఇదే విధంగా హెరాస్మెంట్ చేస్తుంది, అప్పుడు నేను గుంతు ఊరేసుకోవాలి అని మీకు నచ్చిన అమ్మాయిని, గుణవంతురాల్ని, చక్కని అభ్యాసాలు కలిగినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. మనస్సంతోషం కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు చేయాల్సిన బాధ్యతలు ఉన్నవాళ్ళు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశీయాల సంబంధమైన విషయాలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు, చిన్న వ్యక్తుల్ని పట్టించుకోవద్దు. విజయం మీదే. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. సమస్తం లేనటువంటి కాలసర్పదోష దుర్నిమిత్తమైన ఫలితాలు మొత్తం పోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి అభిమాన ధనులుగా ప్రఖ్యాతి వహిస్తున్నారు. ఎంత అవసరం వచ్చినా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మీ సొంత ప్రయత్నాల మీద, మీ సుశక్తి మీద ఆధారపడతారు. కానీ ఇతరుల్ని అడగడానికి ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళకి కోట్లున్నా మీరు అసూయపడరు. నాకున్న 10 రూపాయలే నాకు చాలు. వివాహ శుభకార్యాలు, మగపిల్లలకు సంబంధించిన విషయంలో, పెళ్లికి సంబంధించిన అంశాల్లో ఉన్న దిగుళ్ళు తీరిపోతాయి. మంచి కలవారి ఇంటి నుంచి గుణవంతురాలైన అమ్మాయి దొరుకుతుంది. వివాహం చేసుకుంటారు. ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలామంది అనుకుంటారు మనం ఎంతో సంపాదించాం, ఎంతో స్టేటస్ ఉంది, మనకి ఇలాంటి సంబంధాలు కుదరట్లేదు అని లోపల బాధపడతారు. పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడతారు, మనసులో విషయం పెట్టుకుంటారు. ఏ స్థాయి లేని వాడికి ఏ రకమైన సంబంధం కుదరడం ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది అని బాధపడతారు. ఆశ్చర్యపడ్డ దేనికి, ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. 28 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినటువంటి హిల్లరీ క్లింటన్ ఓడిపోలేదా? 25 లక్షల ఓట్లు హిల్లరీ క్లింటన్ కన్నా తక్కువ వచ్చిన బిల్కి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాలేదా? ఈశ్వరేచ్ఛ, దాన్ని ఎవ్వడు మార్చలేడు. భగవత్ సంకల్పాన్ని అనుసరించే కార్యక్రమాలు ముందుకెళ్తాయి. కానీ మన యొక్క ఆలోచనల్ని అనుసంధానం చేసుకొని మాత్రం వెళ్ళవు. వ్యాపార సంబంధమైన విషయాల్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకి, విద్యా సంస్థలకి, ప్రైవేట్ హాస్పిటల్స్కి కావలసినంత చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయుడిగా, ఒక ఫ్యాకల్టీగా, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో బిడ్డలు రాణిస్తారు. అనుకూలమైనటువంటి మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రతి విషయంలోనూ మీరు నమ్ముకున్న దైవం వెనుకే ఉండి నడిపిస్తాడు. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అసలు వాడు మనవాడైనప్పుడు మనం దేని దిగులు పడాలి? వడ్డించేవాడు మనవాడైతే బద్దిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి? అక్కడికే తెచ్చి వడ్డిస్తాడు. దైవానుగ్రహం ఉన్నప్పుడు ఇంకా మీరు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది.
అదృష్టదైక్య. 4, గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు రోజ్ కలర్. ఈ రాశిలో జన్మించిన వారికి రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్టదైక్య. 7, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి, లక్ష్మీ సందనంతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ దేవతకైనా సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమిటా అఖండమైనటువంటి విషయాలు? పిల్లల విషయంలో పురోగమనం, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ సుమంగళి పసుపులో ఉన్న ప్రత్యేకత ఇది. ఎందుకని? ఇందులో దేవతావృక్షమైనటువంటి తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది, అందుకని దీనికి ప్రత్యేకత ఉంది. పసుపు కూడాను అద్భుతమైనటువంటి మంచి సుగంధభూయిష్టమైనటువంటి వాసన కలిగి ఉంటుంది. శివలింగానికి కూడా ఈయన అర్ధనాదీశ్వరుడు కనుక శివలింగానికి కూడా ఈ సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం వల్ల రోగనాశనం అవుతుంది. ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా తగ్గిపోతాయి. ఆ సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మాత్రం తీసుకోవాలి. ఆ తీర్థాన్ని కొంత నెత్తిని కూడా చదువుకోవాలి. శరీరంలో ఏ భాగంలోనైనా ఇబ్బంది ఉంటే ఆ భాగంలో దాంతో రాసుకోవాలి, తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం అష్టలక్ష్మీదేవిని ఆహ్వానించడం తప్ప మరొకటి కాదు. విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక స్థాయిని మీరు సాధించడానికి చేసే కృషి తప్పకుండా ఫలిస్తుంది. మీకు అండగా నిలిచి ఎవరైతే నైతికంగా ప్రోత్సహించారో వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్న కామెంట్స్ తగ్గించుకోకపోతే దేవుడి దృష్టిలో మీరు నీచమైన వ్యక్తిగా పరిగణింపబడతారు. సహాయం పొందినటువంటి చేతిని కుక్క కూడా కరవదు, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఇది కొంతమంది విషయంలో వర్తిస్తుందండి, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏంటి సిద్ధార్థి గారు మంగళవారం వెళ్ళడం అంటున్నారు అనుకుంటారు. మంగళవారం చాలా దివ్యమైన రోజు. తెలిసి తెలియని వాళ్ళు ఏదో పేరు పెట్టారు అట్లా, మంగళవారం మంచిది కాదు అని. ఏమీ కాదు, మహామగులు మంగళవారంలోన పుట్టారు, గొప్ప గొప్ప విజయాలు కూడా మంగళవారం రోజునే సాధించారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి, ఒక్కటే మాట చెప్తున్నా,
ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమైనటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభమైనటువంటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ పెట్టిన ముహూర్తం కార్తీక మంగళవారం అమావాస్య అది. దాన్ని బట్టి ఇక మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఐశ్వర్య నాగరితో స్నానం చేయండి, ఉన్న దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే అర్థం కాని విషయం ఏంటంటే, మీ వ్యక్తిగతమైన విషయాలు, రహస్యాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ శత్రువర్గానికి, బయట వాళ్ళకి చేరుతున్నాయి. ఎవరు చేరేస్తున్నారు, ఎందుకు చేరేస్తున్నారో మీకు అర్థం కాదు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని అందరూ ప్రశంసిస్తారు, కార్యక్రమాన్ని ఘనంగా చేయగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది, కొంచెం లాభాలు తక్కువగా ఉంటాయి. నూతనమైనటువంటి పనుల వల్ల చాలా ఇబ్బంది పడతారు, అప్పులు ఎక్కువగా ఉంటాయి, మనం ఇవ్వాల్సిన డబ్బులకి ఒత్తిడి పెరుగుతుంది. మీకున్న గుడ్విల్తోటి వాటన్నిటి ఒక దారికి లాక్కురాగలుగుతారు, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు, అమలు చేస్తారు. ప్రతి విషయంలో కూడాను ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక రకమైన ఇబ్బంది, సంతాన సంబంధ విషయాల్లో దిగులు ఏర్పడతాయి. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో అర్థం కాదు. మోటార్ సైకిల్ అంటారు, స్మార్ట్ ఫోన్ అంటారు, కాలేజీకి వెళ్ళరు, బ్యాక్లాగ్స్, పరికమాల స్నేహితులతో తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతున్నామంటే ఆకాశమంత ఎత్తు ఎగిరిపడతారు కోపంతోటి. ఇది కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా బాధపడతారు, వాళ్ళు అడిగినంత ఇవ్వాలి, వాళ్ళే చదవరు. ఏమిటి శిక్ష, ఏమిటి ప్రవర్తన? ఈనాడన్న సమాజంలో చూసామా? మనం చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులు ఏ విధంగా చూశారు? బెత్తం పట్టుకుని బాధేవాళ్ళు సరిగ్గా మార్కులు రాకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే బెత్తం పట్టుకుని తినేవాళ్ళు, బతివులు ఆడితే కొనుక్కుంటారు, ఒక 5 పైసలు ఇచ్చేవాళ్ళు, దాంతో 2 ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేవాళ్ళం. ఇవాళ ఏంటండి, పిల్లలు డిక్టేట్ చేస్తుంటే తల్లిదండ్రులు నడవాల్సిన దిక్కుమాల పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే. పెరిగిపోయినటువంటి, అలివి తప్పినటువంటి, విశేషమైనటువంటి సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం మన కొంపముచ్చింది. ఈ విషయాన్ని 9.5 సంవత్సరాల క్రితం నేను వార్తా పంచాంగంలో రాశాను, శుభతిథి పంచాంగంలో రాశాను, ఈ వెబ్సైట్లో చెప్పాను. కావాలంటే మీరు పాత రికార్డు చూసుకోండి. ఇప్పుడు వాతావరణ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రమైన ఎండ, తీవ్రమైనటువంటి వర్షం, తీవ్రమైనటువంటి భూకంపాలు సంభవిస్తాయి. ఇది కూడా మనం చేసుకున్న స్వయంకృతాపరాధమే, ఎవరు చేసింది కాదు. చెట్టు నీరు అన్నారు, చెట్టు లేదు, నీరు లేదు. నీళ్లుంటే కదా చెట్టుకు పోయటానికి, కొన్ని నీళ్లు ఉన్నాయి, చెట్టు లేదు, ఎక్కడ పోయాలి? ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద చెట్లని ఈ టోల్గేట్ల వాళ్ళ కోసం కొట్టేస్తున్నారు కదా రంపతోటి. 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఒక చెట్టు 15 నిమిషాల్లో భస్మం అయిపోతుంది, కింద పడిపోతుంది. అంతేకాక ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు
మొక్కలు కొడుతున్నారు, చెట్టు కొడుతున్నారు. ఏంటి మరి, ఇంక మరి గ్రీనరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భూమి యొక్క సమతుల్యత ఏ విధంగా ఉంటుంది? నదుల్లో నీళ్లు నిలబడవు, పుణ్య నదులు ఎండిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ చెప్పాను, ఇవాళే కాదు, పోయిన సంవత్సరం పంచాంగం తెయండి, 2018 2019 అందులో కూడా రాశాను. ఈ సంవత్సరం పంచాంగంలో రాయాల, ఎందుకంటే ఒక అశుభమైన విషయాన్ని పదే పదే రాయటం దేనికి లేని రాయాల. కానీ మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగ సంబంధ విషయాల్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి, మనస్సంతోషం కలుగుతుంది, టెంపరీగా చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆ మహానుభావుడు భగవంతు దయదల్చాడు, అనుగ్రహించాడు అని అనుకుంటారు. ఇది నా గొప్పతనం, నా పలుకుబడి, నన్ను మించిన వాళ్ళు లేడు అని మాత్రం అనుకోరు. అదే మీ గొప్పతనం. దానికే భగవంతుడు సంతోషపడి మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నాడు. మీరు తింటున్నారు, ఒట్టిగా తింటల్లా, నలుగురికి పెట్టి తింటున్నారు. నలుగురికి పెట్టి తినేవాడిని ఏమంటారో తెలుసా? అమృత భోజ్యుడు అంటారు. నలుగురికి పెట్టకుండగా తనొక్కడే పొట్టపగలు తినేవాడిని ఏమంటారో తెలుసా? మృతభోజ్యుడు అంటాడు. మృతభోజ్యుడు అంటారు. మీరు అమృత భోజ్యులు కనుక మీరు అమృత భోజ్యులు కనుక దైవం మీతో ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. కానీ పోటీదారులు కూడాను ఉద్దండ పండితులు అని చెప్పని గ్రహిస్తారు. ఏ విధంగానైనా సరే మనం నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పని మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ చదువుకున్నప్పుడు విషయం చాలా సంతోషం కలిగిస్తుంది, బాగుంటుంది, మీకు శ్రద్ధ కలుగుతుంది. కానీ అది మాత్రం గుర్తుండదు, జ్ఞాపకశక్తి లేకపోవటం ఎక్కువగా లేకపోవటం ప్రధానమైన లోపంగా ఎంచబడుతుంది. వివాహాలు శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా జరుగుతాయి. మీరు జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న స్త్రీని ఆహ్వానించగలుగుతారు. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. విదేశీయాల సంబంధాల విషయాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. సివిల్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మనసంతోషం కలుగుతుంది, మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడే విధంగా మీరు చేసుకునేటువంటి ప్రయత్నాలు, కృషి కొంతమేరకు ఫలించే అవకాశం ఉంది. మీకు కష్టకాలంలో అండగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోవటం వల్ల, పైగా వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడటం వల్ల మీకున్నటువంటి గౌరవం తగ్గిపోతుంది. మీ మూలాలు ఏంటో, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందారో, ఏ విధంగా ఈ స్థానానికి వచ్చారో ప్రపంచానికి తెలియదు అని చెప్పని మీరు అనుకుంటున్నారు. కానీ
ప్రపంచం మొత్తానికి కూడాను కాకపోయినా చాలామందికి మీ యొక్క ఎదుగుదలకు సంబంధించిన మూలాలు తెలుసు. కనుక ఏంటంటే నేనే చాలా గొప్పవాణ్ణి, భగవంతుడు నన్ను పిలిచి ఇంతవాణి చేశాడు అని మీరు చెప్పుకుంటే ఎదురుగుండా బాంబులు కానీ వింటారు కానీ పక్కేళ్ళకి నవ్వుకుంటారు. ఏదైనా వాస్తవాలు చెప్పడం వల్ల, వాస్తవాలు ఆచరించడం వల్ల, మర్యాదలు పాటించడం వల్ల సభ్యత, సంస్కారం, కృతజ్ఞత ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం వల్ల మీకు లాంగ్ రన్లో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేకపోతే వచ్చినటువంటి ఫలితాలే గొప్ప ఫలితాలని చెప్పి ఆశించి ఇక్కడే నిలబడిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పరిమళ గంధంతో మీ ఇష్టమైన దేవతని, మీ ఇష్టమైన దేవుణ్ణి అర్చించండి, అఖండమైన ఫలితాలు ఉంటాయి. ఆ సుగంధ సిద్ధ గంధాక్షితలు ఎలాంటివంటే మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని దాంతో పూజించాడు. నాగాస్త్రాన్ని కర్ణుడు 14 సంవత్సరాల 6 నెలల పాటు ఆ సిద్ధగంధాక్షితతోటి పూజించాడు నాగాస్త్రాన్ని. అది పరిమళ భూయిష్టమైనటువంటిది కాబట్టి మనకు కూడా అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి భావంతో మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కనుక మనకి అలాంటి పరిమళ సుగంధభరితమైనటువంటి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఐశ్వర్య నాగరితో స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్ష సంప్రాప్తిస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతమైన పందాలో నడుపుకోగలుగుతారు, ఏమి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం సహకరించదు, ఏలినాశని ప్రభావం చూపిస్తుంది, కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దానికి సంబంధించి చేయవలసినటువంటి ప్రత్యామ్నాయ క్రతువులు చేసుకోవడం మంచిది. ఈ వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు, మకర రాశి వారు 8 శనివారం రాశికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించాలి. చాలామంది అఘోర పాశుపతి హోమం చేయించాం మాకు మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. కొంతమంది మాకు అనుకున్న ఫలితాలు రావట్లేదని చెప్పని అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, సలహా చెప్పాను, లింగతో భద్ర మండలి కూటమి వేసి పాశుపత మంత్ర ప్రయోగం చేయాలి. లేని పక్షంలో దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు. లింగతో భద్ర మండలి కూటమి వేసి లింగాచర చేసి, సహస్రలింగాచర చేసి పాశుపత మంత్ర ప్రయోగం ఖచ్చితంగా చేయాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీ యొక్క ప్రయోగించినటువంటి పాశుపత మంత్ర ప్రయోగం విజయవంతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థిని, విద్యార్థులు సరస్వతి తిలకాన్ని, జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగిన
మరొక సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యంతో సంతోషంతో ముఖ్యమైనటువంటి వివాహాది శుభకార్యాలని ఘనంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి అగ్రిమెంట్లను చేసుకుంటారు. మీ భాగస్వాములు బలవంతులు, రాజకీయంగా అధికారం కలిగిన వాళ్ళు, అన్ని విధాలుగా మీకు శక్తినిచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళతో కలవటం మీ అదృష్టం. భగవంతుడి దయవల్ల ఈ అవకాశం లభించింది. మీరు మైనింగ్ కానీ, ఇసుక కానీ, మట్టి కానీ లీజుకు తీసుకోగలుగుతారు. మీరు ఊహించిన దానికంటే లక్ష రెట్లు ఎక్కువగా ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు న్యాయబద్ధమైన రీతిలో. అదే కోణంలో అనవసరంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత బుద్ధి జ్ఞానం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను విమర్శలు ముఖ్యం కాదు, అందరూ సమిష్టిగా ఏ విధంగా అభివృద్ధి చెందామా అనేటువంటి విషయమే ముఖ్యమని మీరు యూనియన్ కార్యక్రమాల్లో, మీటింగుల్లో ఎక్కువగా చెప్తుంటారు. వివాహ శుభకార్యాల్లో మీ యొక్క స్థాయి మరింతగా పెరుగుతుంది. వ్యాపార సంబంధాల విషయాలు కూడా బాగుంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ మంచిది కాదు. ముఖ్యంగా ఎలినాసే నడుస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఆడవాళ్ళకైతే జుట్టు దారిపోవటం, వెన్ను నొప్పి, ఇలాంటి సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. అఘోర పాశుపత హోమం చేయాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నాగబంధంతో దర్వాజాలకి బొట్లు పెట్టడం, బీరుబాయికి బొట్లు పెట్టడం, కిటికీలకు బొట్లు పెట్టడం చెప్పదగినటువంటి సూచన. నాగబంధం ఇచ్చేటువంటి మంచి ప్రయోజనాలు ఏ రకమైనటువంటి ఇది ఇవ్వలేదు. దుష్టశక్తుల్ని అరికట్టడానికి దీన్ని మించింది మరొకటి లేదు. ఇది నాగబంధం ఉన్న చోట దుష్టశక్తులు 2 ఆవడల దూరంలో ఉంటాయి, దగ్గరికి రాలేవు, వాటికి ఆ శక్తి ఉండదు. ఎందుకంటే ఈ నాగబంధానికి ఉన్నటువంటి శక్తి లాంటిది, దీని దగ్గరికి మాత్రం రాలేవు. అది నిస్సంశయమైనటువంటి వాస్తవం, రుజువైనటువంటి సాక్ష్యభూతమైన సత్యం. అనేక రకాల దుష్టప్రయోగాలు, నరదృష్టి, ఇంటి ముందు నిమ్మకాయలు వేయటం, ఇంటి ముందు గుమ్మడికాయలు పడగొట్టడం, ఇంటి ముందు ఎముకలు, ఇంటి ముందు కోడిగుడ్లు, ఇంటి ముందు చచ్చిపోయిన కోడిని, బలి తీసిన కోడిని పడేయటం ప్రయోగాలు, చేతపళ్ళు, బాణామతులు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయని చెప్పని భావిస్తున్నారో వాళ్ళకందరికీ కూడాను నాగబంధం అనేది ఒక వజ్రాయుధం, అంతకుమించి చెప్పలేను. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి అన్ని సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఏలినాశనం నడుస్తున్నప్పటికీ మంచి విషయాలే జరుగుతాయి. వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా కుదురుతాయి, ఘనంగా చేయగలుగుతారు. వ్యాపార సంబంధ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నూతనమైనటువంటి రుణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంకు లావాదేవీల మీద మీకు పూర్తిగా నమ్మకం పోతుంది. చాలామంది బ్యాంకులో డబ్బులు పెట్టడానికి కూడా భయపడతారు. ఈ రకమైన దౌర్భాగ్య స్థితి బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చింది. దీన్ని 4 ఏళ్ల ముందే నేను చెప్పాను. పంచాంగంలో చూసుకోండి, వెబ్సైట్లో చూసుకోండి. ఎందుకంటే ఒక చెడ్డ విషయం కనెక్ట్ అయిందని చెప్పడం నాకు ఏ సంతోషం కాదు. కానీ మనం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిబింబంగా ఇవి కనపడుతున్నాయి. ఎందుకంటే వాస్తవాలకు దూరంగా చాలామంది ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఎవరైనా ఒక నిజాయితీ పౌరుడు వెళ్ళి నాకు ఒక 20,000 అప్పు ఇవ్వండి, షాప్ పెట్టుకుంటాను, నెలల తీరుస్తాను, సెక్యూరిటీ కూడా పెట్టిస్తాను అని చెప్పని అడిగితే 6 నెలల పాటు వాడిని బ్యాంకు చుట్టూ తిప్పిన వాళ్ళు తిప్పి రకరకాల కారణాలు చూపించి వాడి జీవితం అంతా విరక్తి పుట్టే విధంగా చేసి వాడికి డబ్బులు శాంక్షన్ చేయరు. వాడు బయటెక్కడో 10 రూపాయలకి వడ్డీకి అప్పు తెచ్చుకొని షాపు పెట్టి డబ్బులన్నీ కూడా సంపాదించడం వడ్డీ కట్టి దివాలా తీసి ఈ వ్యాపారం మన కొద్దని చెప్పిన పక్కన పెట్టి శారీరక కష్టం చేసుకొని బతుకుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 1,000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. పెద్ద పెద్ద వాళ్ళు విలాసాలు చేయడానికి ఏదంటే అది శాంక్షన్ చేయటం, వాళ్ళ సేవలోనే తరించి పరితపించిపోతున్నారు. ఏ పేదవాడికి, ఏ జన్యుని కేసుకి, ఒక్కదానికి మీరు ప్రతిస్పందించి చక్కగా ఆలోచించి విశాల దృక్పథంతో మీ వృత్తిని మీరు సరిగ్గా చేశారా? ఎవరికైనా ఈ ఇండియా మొత్తం మీద ఇంటి కోసం లోన్ అప్లై చేస్తే అన్ని రకాల అర్హతలు ఉండి కూడా తిరస్కరించబడ్డవి 8 లక్షలు ఉన్నాయి. మీరు మిగతా వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? ఎన్ని విధాలుగా తిప్పుకున్నారు? ఎన్ని అడ్డంకులు కల్పించారు? ఎన్ని ఆటంకాలు కల్పించారు? చివరికి సంఖ్యలు వేసి మనుషుల్ని బంధించి లోన్ శాంక్షన్ చేశారు. ఏ ఇంత గట్టితనం, ఈ నేర్పరితనం పెద్దవాళ్ళకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళకి వర్తిస్తావా? వాళ్ళు భారతీయులే, మేము భారతీయులమే. ఈ రకమైన పక్షపాతం వహించారు కాబట్టే బ్యాంకర్లు, బ్యాంకింగ్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయే రోజు ఎక్కువ దూరంలో లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను. ఏదో సిద్ధార్థ గారు ఆవేశం తిట్టారని మాత్రం మీరు అనుకోవద్దు, నేను చెప్పింది వాస్తవాలు. ఈ రకమైన సమాజంలో దుర్నిమిత్తమైనటువంటి గ్రహగతుల్లో మనం ఏమి సాధించగలుగుతామనేటువంటి భావన కలుగుతుంది. దేవుడి మీద భారం వేసి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. మనం మెతుకులే ఏరుకొని తిద్దాం, మిగిలిన వాళ్ళకి పంచపక్ష పరమాణాలు వదిలేద్దాం, దేవుడు వద్దన్నాడు అనే భావంతో ఒక నైరాశ్యమైనటువంటి భావం కూడా కలుగుతుంది. సమన్యాయం అనేటువంటిది ఎక్కడా కనిపించదు. కనిపిస్తుందని చెప్పని ఎవరైనా చెప్తే అంతకంటే మోసగాడికి కోళ్ళేడు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కలగటానికి సిద్ధగంధంతో, అదేవిధంగా భారతీ దంపుడితోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి అభిషేకం చేయండి. ఖచ్చితంగా మానసికమైనటువంటి ధైర్యం, మనసు మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి ఇవన్నీ మీకు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఆధ్యాత్మికపరంగా మానసిక సంతోషం కలిగే విధంగా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొంతమందికి సంతాన సంబంధం విషయాల్లో కొన్ని దిగుళ్ళు ఉంటాయి, అవి తీరటానికి కొంత సమయం పడుతుంది. మీరు తెచ్చినటువంటి ప్రతి సంబంధానికి వంకలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. భగవద్ అనుగ్రహం వల్ల అందరికీ నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది, ఘనంగా శుభకార్యాలు చేయగలుగుతారు. ఇది మగపిల్లల విషయంలో కావచ్చు, ఆడపిల్లల విషయంలో కావచ్చు. అదేవిధంగా వ్యాపార సంబంధాల విషయాల్లో బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని, సామర్థ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. చేసినటువంటి అప్పులకి తగినటువంటి రుణం చెల్లించడమే కాకుండా ఎంత డబ్బులైతే తీసుకున్నామో అంతకు డబ్బులు వడ్డీ కట్టడం కూడా జరిగిపోతుంది. ఇక నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను అప్పులు తీసుకోకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. అదే కోణంలో అలాంటి పరిస్థితి మీకు రాకుండా సానుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మీరే ఇంకోటి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎదుటి వాళ్ళు నడకుండా మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక స్తోమత మీకు కలుగుతుంది. విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పరిచయమైనట్టుగా లాభాల యొక్క సంఖ్య, లాభాల యొక్క పరిస్థితి తగ్గుతుంది. ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదత్తుడు కృషి చేస్తారు. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి కొన్ని విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మెడిసిన్ సీట్ సాధిస్తారు, వైద్య విద్యలో రాణిస్తారు, సాంకేతిక విద్యలో రాణిస్తారు, పోటీ పరీక్షల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఏమీ సందేహం లేదు. జీవితంలోకి ఆహ్వానించాలనుకున్న ఒక వ్యక్తి మోసం చేయడంతో పక్కన పెడతారు. మనం ఈ వివాహం అనేటువంటి విషయం లేకుండా జీవితంలో మనం నిలబడలేమా, బతకలేమా? వివాహం అంత అత్యవసరమా? అవసరం లేదు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ప్రేమ చూసుకుంటాను, అభిమానం చూసుకుంటాను, వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తాను, కష్టపడతాను. వివాహ సంబంధాల విషయాల్లో మాత్రం ఎలాంటి పరిస్థితిలో నేను జోక్యం చేసుకోను, ఆ యొక్క ఊసే నేను ఎత్తను అని వివాహాల పట్ల మీకున్నటువంటి వైముఖ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టములు కాదేలేదో దీపారాధన చేయండి. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. దైవానుగ్రహం పొందగలుగుతారు. దైవ కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మనశ్శాంతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఏ కోణంలో కూడాను మీరు ఇబ్బందికరంగా లేనటువంటి వాతావరణంలోనే ఉండగలుగుతారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత కూడా బాగుంటుంది. సంపాదన పెరుగుతుంది,
వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి ప్రారంభమవుతుంది, మీకు తిరిగి మంచి రోజు వచ్చినట్టుగా మీరు భావిస్తారు. ఈ రాశి రోజు నిర్మించిన స్త్రీలకి వ్యాపారపరంగా నూతనమైనటువంటి అవకాశాలు, అదే కోణంలో మీ యొక్క వ్యూహాలు బ్రహ్మాండంగా ఫలించడం, ప్రోడక్ట్స్కి సంబంధించిన విషయాల్లో మంచి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా మీకు పరిణమిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న వ్యూహాలే కరెక్ట్ అవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తుల్ని, తెల్లజీలేడు ఒత్తుల్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. దీన్ని మించినటువంటి ఉపాయం ఇంకోవట్లేదు. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి ఈ రాశిలో జన్మించే వారికి లైట్, ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.